గెలిచినా రానంటావా కలుసుకోలేనంటావా నలుగురు ఉన్నారంటావా చిలిపిగా చింతకు రాలేవా friends welcome to jil jil jiga ee roju mana jil jil jiga vachesindi master ji degree and pg college in varangal asala college peru tagilte ground pagutundi kada అమ్మాయిలు అబ్బాయిలు చాలా సూపర్ కిర్రాగా ఉన్నారు కాబట్టి ఎస్ మరి వీళ్ళతో టాస్క్ పర్ఫామ్ చేయిద్దాం అని డాన్స్ చేస్తారంట పాటలు పాడతారంట రేణు వెళ్ళి బీర్ పట్రా ఏంటండి వెళ్ళి బీర్ పట్రా ఒకసారి చెప్తే అర్థం కాదు ఏంటి ఇది బీర్ వస్తే సరిపోద్దా తాడ అండ్ గ్లాస్ ఇది గ్లాస్ పట్రా అది కాదండి ఏంటి విసుకున్నా తాడని బీర్ తాడని గ్లాస్ ఉంటే సరిపోద్దా స్టఫ్ ఎవరు తెస్తాడు మీ తాత తెస్తాడు స్టఫ్ స్టఫ్ ఒట్లో మొత్తం అన్ని పట్టుకొస్తా ఏది స్టఫ్ ఏది స్టఫ్ ఏది రేణు నీకు బార్మిక తేవాలో బట్టలు ఉతకాల నేను వెళ్ళి వద్దు ఏం తాత గేత్ కుడతాగినట్టు బార్ మీద తెస్తే ఆ తెస్తానండి ఇక బార్ మీద తాగు అయిపోయింది ఇదైతే అది మొదలెడదాం ఏంటి షో ప్రోగ్రామ్ ప్రోగ్రామా ఓకే నువ్వు ఎంత కత్తిలంట అమ్మాయినా కత్తేసి తిరగకూడదు నేను ఓకే సో అమ్మాయిలు అబ్బాయిలు చాలా సూపర్ కిరాగ్గా ఉన్నారు కాబట్టి వాళ్ళతో టాస్క్ పర్ఫామ్ చేయించేద్దాం ఆటలాడిద్దాం పాటలు పాడిద్దాం మరి ఫస్ట్ అయితే టాస్క్ పర్ఫామ్ చేయడానికి నా టీం నుంచి ముగ్గురు అమ్మాయిలు రేణు టీం నుంచి ముగ్గురు అబ్బాయిలు వచ్చేస్తున్నారు సో లెట్స్ వెల్కమ్ దెం ఓకే టాస్క్ పర్ఫామ్ చేయడానికి నా టీం నుంచి ముగ్గురు బ్యూటిఫుల్ గర్ల్స్ రెడీగా ఉన్నారు ఏ గర్ల్స్ కమ్ ఫార్వర్డ్ ఇప్పుడు టాస్క్ పర్ఫామ్ చేయడానికి నా టీం నుంచి ముగ్గురు మాన్స్టర్స్ వస్తున్నారు లెట్స్ వెల్కమ్ ద మాన్స్టర్స్ ఓకే సో టాస్క్ పర్ఫామ్ చేయడానికి ముందుగా నా టీం నుంచి మాన్స్టర్ నంబర్ 1 అయ్యా నీకు విషయం చెప్తానా నీకు విషయం చెప్పాలి వాట్ ఆకాశంలో ఉంది చుక్క ఓకే అట్టిపండు తిన్నాక మిగిలేది తొక్క ఆఫ్ కోర్స్ అర్ధరాత్రి అరిచేది నక్క ఓ ఓకే ఈ ఎపిసోడ్ లో మా గర్ల్స్ విన్నింగ్ పక్కా బాగా బై హర్ చేసావ్ ఇప్పుడు ఇన్నకే సరే ఫస్ట్ నీ టీం నుంచి ఎవరు రాబోతున్నారు మాన్స్టర్ నంబర్ 1 హాయ్ హాయ్ వాట్స్ యువర్ నేమ్ వంశీ కృష్ణ ఓకే వంశీ నీకు వచ్చిన టాస్క్ ఏంటో చూద్దామా ఓకే వంశీ నీకు వచ్చిన టాస్క్ ఏంటి అంటే నువ్వు డాన్స్ చేయాలి డాన్స్ యా అలా కాదు డాన్సా నేనా ఎప్పుడు ఇప్పుడే ఇక్కడ ఏమంటావు వంశీ మరి రెడీ ఉన్నా డాన్స్ చేయడానికి ఆ చేస్తా ఓకే మరి వంశీకి డాన్స్ టాస్క్ వచ్చింది కాబట్టి వంశీ 3 2 1 స్టార్ట్ పెట్టి కొడితే ఎవరైనా మటాసే
అది కాదు పర్ఫార్మెన్స్ అంటే, అది కాదు డాన్స్ అంటే. ఇప్పుడు నా టీం నుంచి ఇంకొక అమ్మాయి రాబోతుంది, రచ్చ రచ్చ చేస్తుంది, చూద్దామా? ఓకే, ఫ్లో నీట్ గా కూడా లేదు. yes, ఇప్పుడు నెక్స్ట్ నా టీం నుంచి ఇంకొక బ్యూటిఫుల్. ఏయ్, వచ్చే నేమ్ అమ్మా? ఓ, రమ్య. ఓకే రమ్య, నీకు వచ్చిన టాస్క్ ఏంటి? నేను చెప్పాలి కదా, చెప్తాను. ఇటికిల్లి మిటికిల్లి పుట్టికెళ్ళక ఆయించో అమ్మర్ర చమ్మర్ర ఆయించో, అర్థమైందా? నాకు మాత్రం అర్థమైంది, నేను చెప్పలేదు. ఓకే రమ్య, నీకు వచ్చిన టాస్క్ ఏంటి అంటే దండోరా వేయాలి. వేస్తావా? దండోరా అంటే ఏంటి తెలుసా? దండేశ్వర్ మీద తిరగడమా? కాదు. సరే, సో అదే స్టైల్లో దండోరా వేయడానికి రమ్య రెడీగా ఉంది. రమ్య రెడీయా? ఓకే దా, ముందుదా. ఓకే రమ్య రెడీగా ఉంది. రమ్య రెడీయా? డప్పు పట్టుకొని ఊపు వచ్చేస్తుంది. ఓకే, 3, 2, 1 స్టార్ట్. ఈ రోజు మన వరంగల్ జిల్లాలో ఈటీవీ ప్లస్ నుండి జిల్ జిల్ జిగా అనే ప్రోగ్రాం వాళ్ళు వచ్చారు. అందరూ యువతి యువకులు తప్పక వచ్చి దాన్ని విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ ప్రోగ్రామ్ లో ఇద్దరు యాంకర్స్ ఉన్నారు. మన ఫీమేల్ యాంకర్ చాలా యావరేజ్ గా ఉన్నా మాత్రం మన మేల్ యాంకర్ చాలా సూపర్ గా యాక్టివ్ గా ఎనర్జీగా ఉన్నారు. యువతి యువకులు చాలా విజయవంతంగా పార్టిసిపేట్ చేసి దాని ప్రోగ్రామ్ ని సక్సెస్ఫుల్ గా చేయవలసిందిగా అందరినీ ఆహ్వానిస్తున్నాను. ఏంటది అది పర్ఫార్మెన్స్? ఇక్కడ నుంచి డబ్బు పట్టుకుని ఫ్యాషన్ వాక్ చేస్తారా? దండోరా ఎలా వేయాలో తెలుసా? తెలీదు. ఓకే, ఓహో, వినండి. నా టీం నుంచి చాలా సూపర్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది కాబట్టి చాలా అద్దరు గడిచింది. గట్టిగా అసలు వేసుకోండి అమ్మా అమ్మాయికి. ఓకే, సో ఇప్పుడు టాస్క్ పర్ఫామ్ చేయడానికి నా టీం నుంచి మాన్స్టర్ నెంబర్ 2. హాయ్. హాయ్. హలో. హలో. మధ్య మధ్యలో ఇటువైపు చూడొచ్చు, పర్లేదు, అలా ఉండట్లేదు. ఓకే, కుమార్. ఓకే కుమార్, ఒక పాట పాడతావా? ఓకే, నీకు వచ్చిన టాస్క్ ఏంటో చూద్దామా. చూడండి, నీకు వచ్చిన టాస్క్ నేను అనుకున్నది ఒక్కటే కుమార్, ఒకటే. ఏంటి ఏంటి అనుకున్నావు రేణు నువ్వు? పాట పాట పాడాలి. ఏమంటావు? ఓకే. సో ఇప్పుడు కుమార్ మనందరి కోసం ఒక సాంగ్ పాడబోతున్నాడు. 3, 2, 1 స్టార్ట్. ఎనకటి నా పల్లె కలయందు వాయే, నేడు చూద్దామన్న కళ్ళ కానరాదాయే. ఎనకటి నా పల్లె కలయందు వాయే, నేడు చూద్దామన్న కళ్ళ కానరాదాయే. కురిసేటి వానల్లో తడుసి ముద్దై ఒడ్లు ఓరాలు చెక్కేరు ముద్దుగా, గొర్రుగుంటూ కల జోడెడ్లతో జోరు గోసులే వెట్టి పనులు చేశారు. నారిమనులంతా నడుమంచు తేజాలు నారు వీకి నాటు వేయంగా, శంకరా భగవంత ఓ దేవాణి ఎదలో నా దేవుణ్ణి ఏలుకుందురు. ఒయ్యారంగా ఉయ్యాల పాటలు విన సొంపుగా ఆడిపాడేది. ఓకే, రేణు టీం నుంచి చాలా ఫంటాస్టిక్ పర్ఫార్మెన్స్ వచ్చేసింది కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ నా టీం నుంచి ఇంకొక అదిరిపోయే పర్ఫార్మెన్స్ వస్తుంది. రెడీ ఉందా? అదిరిపోయే పర్ఫార్మెన్స్? yes, let's watch. అదే అదిరిపోయే పర్ఫార్మెన్స్, బెదిరిపోయే పర్ఫార్మెన్స్. నువ్వు బెదిరిద్దావులే. సరే, నెక్స్ట్ నా టీం నుంచి ఇద్దా. నీ పేరు? కావ్య. ఓకే, కావ్యకు వచ్చిన టాస్క్ ఏంటి అంటే డాన్స్ చేయాలి. ఏ చేస్తావా డాన్స్? ఏ దామ్ తిగడు, దీని తగడు, దోమ్ తగడు, దామ్. అదే, సరే కావ్య డాన్స్ చేయడానికి రెడీగా ఉంది అంట. కావ్య రెడీయా? 3, 2, 1 స్టార్ట్. మల్లిగాడి ఇంటి కాడ మల్లెపూలు
పూలు కోసుకుంటే చందుగాడి సందుకాడ సందమామ చూసుకుంటే సుప్పుగాడి తిప్పకాడ సన్న జాజులు ఏరుకుంటే పోటుగాడి తోటకాడ సన్ను గ్లాసులు ఎట్టుకుంటే జాకిరేవు కట్టుకాడ కొత్త సబ్బు రుద్దుకుంటే సింగపూరు సెంటు తీసి కసు కసు కొట్టుకుంటే ముచ్చమున్న ముక్కు పడక ముక్కు మీద పెట్టుకుంటే రోడ్డు కోళ్ళు గాజులేసి చేతులేమో కళ్ళు అంటే చీర కట్టునేమో నేను అట్ట ఇట్ట కట్టుకుంటే సింగారు కుంకుమెట్టి పెట్ట పట్ట తిట్టుకుంటే అద్దములు చూసుకుంటే నాకు నేను ముద్దుకుంటే రాళ్ళ చూపులన్నీ వచ్చి నన్ను పెట్టుకుంటే సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి ఏ గరేస్ ఎలా ఉంది డాన్స్ పర్ఫార్మెన్స్ అది అది ఇప్పుడు నా చూపించి టాస్క్ పర్ఫామ్ చేయడానికి మాన్స్టర్ నెంబర్ 3 హాయ్ హాయ్ వాట్స్ యువర్ నేమ్ సాయి తేజ సాయి తేజ నీకు వచ్చిన టాస్క్ ఏంటో చూద్దామా మరి నా డైలాగ్ కూడా నువ్వే చెప్పేస్తే ఉదయ్ నవ్వుతున్నారు అక్కడ నవ్వుతారు నవ్వుతారు మరి నవ్వరండి ఓకే నీకు వచ్చిన టాస్క్ ఏంటి అంటే మంచి దేశభక్తి డైలాగ్ చెప్పాలి ఓకే ఆర్ యు రెడీ yes ఆర్ యు రెడీ yes ఓకే 3 2 1 స్టార్ట్ దిస్ డైలాగ్ ఇస్ డెడికేటెడ్ టు మై హార్ట్ బీట్ పవర్ స్టార్ దేశభక్తి అంటే మూడు రంగుల జెండా హృదయం మీద పెట్టుకొని జెండా ఎగురవేయడం కాదు పది మంది చేసుకునే తీపి విందు అస్సలు కాదు దేశభక్తి అంటే నీవు నీతో పాటు ఉండే సమాజం నీవు జీవిస్తూ పది మందిని ఆదరించే తత్వం నువ్వు యువతరమా నువ్వు అంటే నేను కాదు మనము జోహైన్ జోహైన్ ఉంటుంది ఎందుకంటే అది దేశభక్తి డైలాగ్ కాబట్టి ఎలా ఉంది బాయ్స్ అండ్ గర్ల్స్ డైలాగ్ అందరు జై అదే లెక్క అంటే ఆ విధంగా పర్ఫార్మెన్స్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ నాటి నుంచి ఇంకొక బ్యూటిఫుల్ గర్ల్ రాబోతుంది నీకు మైండ్ బ్లాక్ అయ్యే పర్ఫార్మెన్స్ చెప్పు మొత్తం నువ్వే ఓకే నెక్స్ట్ డే నాటి నుంచి ఇంకొక బ్యూటిఫుల్ గర్ల్ రాబోతుంది దా దా నీ పేరు గీత గీత నీకు వచ్చిన టాస్క్ ఏంటో చూద్దాం మరి ఓకే ఓకే మరి పీతకి గీతకు వచ్చిన టాస్క్ ఏంటి అంటే చనిపోయిన వారికి కాంట్రాక్ట్ తీసుకుంటారు కదా ఏడవడానికి ఎవరైనా చచ్చిపోతే కాంట్రాక్ట్ తీసుకుంటాం మనం కాదు కొంతమంది తీసుకుంటారు వాళ్ళు ఏడుస్తుంటారు అనమాట సో వాళ్ళు ఎలా ఏడుస్తారు వాళ్ళ టైప్ లో పర్ఫార్మెన్స్ చేయాలన్నమాట ఓకేనా ఓకేనా రెడీయా నీతో పాటు ముగ్గురు నాలుగు వస్తాం మేము కూడా నీతో కూర్చుంటాం ఓకే ఓకే రెడీ సో ఇదంతా ఏంటంటే స్టూడెంట్స్ ఫన్ కోసం చేస్తున్నాం కాబట్టి చేద్దాం మరి దిస్ ఈస్ ఓన్లీ ఫర్ Just for fun. Fun అన్నమాట అవును కదా ఓకే అరే నువ్వు చచ్చిపోయిన పొడుగా నువ్వు చచ్చిపోయిన పొడుగా 3 2 1 స్టార్ట్ నీకు అప్పుడే వందేళ్ళు నిండిపోయారా మావా నువ్వు చచ్చిపోయినా సరే నవ్వుతున్నావరా మావా ఈ చేతి ఉంగరాలు కూడా లేవంటే లేవేంటిరా బాబు ఒకరి సాగు ఫోన్ వస్తుంది భయ్యా మధ్యాహ్నం ఇంకోటి చచ్చిపోయా అది రావాలి ఆడడానికి అది ఒకటి చచ్చిపోయాట పిలుస్తున్నారు మరి వెళ్ళాలి వెళ్దామా వెళ్దాం మరి కవర్ చేద్దాం అక్కడనే ఉండండి ఈ విధంగా టాస్క్ పర్ఫార్మెన్స్ అయిపోయి కాబట్టి అమ్మాయిలు అబ్బాయిలు చాలా సూపర్ బా చేశారు థ్యాంక్ యూ గర్ల్స్ థ్యాంక్ యూ బాయ్స్ అందరూ బాగా నవ్వించారు అండ్ ఈ పర్ఫార్మెన్స్ ఇక్కడతో ఆగదు కాబట్టి మనం గేమ్ లోకి వెళ్ళిపోదాం ఇప్పుడు మనం వాళ్ళతో ఆటలాడుకునే టైం వచ్చేసింది అందులోనూ మనం వెళ్ళిపోతున్నాం మన ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ గేమ్ పరుగు పరుగు గేమ్ ఆడడానికి నాటి నుంచి నలుగురు అమ్మాయిలు కావాలి రెండు టీం నుంచి నలుగురు అబ్బాయిలు కావాలి కాబట్టి అమ్మాయిలు అబ్బాయిలు సిద్ధంగా ఉన్నారు సో ఫస్ట్ నాటి నుంచి నలుగురు అమ్మాయిలు వచ్చేస్తారు గర్ల్స్ ఇప్పుడు ఈ గేమ్ ఆడడానికి నా టీం నుంచి నలుగురు సింహాలు వస్తున్నాయి లెట్స్ వెల్కమ్ ద సింహాలు సో పరుగు
పరుగు గేమ్ ఆడడానికి ఇద్దరు టీం నుంచి అమ్మాయిలు అబ్బాయిలు సిద్ధంగా ఉన్నారు కాబట్టి గేమ్ ఆడాలంటే మనకు కావాల్సినవి ఓకే పరుగు పరుగు గేమ్ ఆడడానికి అమ్మాయిలు అబ్బాయిలు వచ్చేసారు అండ్ కలర్ఫుల్ ప్రాపర్టీస్ బాల్స్ వచ్చేసాయి రేణు ఈ గేమ్ ఎలా ఆడాలి వాట్ ఇస్ ది స్టాట్స్ సే హౌ ఓకే సో బాయ్స్ అండ్ గర్ల్స్ పరుగు పరుగు గేమ్ ఎలా ఆడాలంటే ముందుగా వచ్చే నలుగురులో ఇద్దరు అక్కడ రింగ్స్ లో పొజిషన్ తీసుకుంటారు మిగిలిన ఇద్దరు ఈ టూ బాల్స్ ని వాళ్ళ కాళ్ళ మధ్యలో పెట్టుకోవాలి అది ఎలా అంటే ఇలా కాళ్ళ మధ్యలో పెట్టుకోవాలంటే ఇలాగే పెట్టుకుంటారు కాళ్ళు ఇలా పెట్టుకుని ఇక్కడ నుంచి జంప్ చేస్తూ అక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి ఇద్దరికి బాల్ పాస్ ఆన్ చేయాలి వితౌట్ యూజింగ్ హ్యాండ్స్ అండ్ ఓన్లీ యూజింగ్ లెగ్స్ అది ఎలా అంటే ఇప్పుడు చూపిస్తాను ఈ విధంగా బాల్ పాస్ ఆన్ చేయాలి అండ్ బాల్ ఎవరైతే రిసీవ్ చేసుకున్నారో ఆ టూ మెంబర్స్ మళ్ళీ అక్కడ నుంచి జంప్ చేస్తూ ఇక్కడికి రావాలి ఎవరైతే తక్కువ టైం లో వెళ్లి వస్తారో వాళ్ళే ఈ గేమ్ కి సో ఫస్ట్ అయితే ఈ గేమ్ ఆడడానికి బాయ్స్ వచ్చేస్తున్నారు బాయ్స్ కమ్ ఫార్వర్డ్ ఓకే పరుగో పరుగో గేమ్ ఆడడానికి అబ్బాయిలు రెడీగా ఉన్నారు బాయ్స్ బాల్ ఎక్కడైనా మధ్యలో డ్రాప్ అయితే మళ్ళీ స్టార్టింగ్ పొజిషన్ కి వచ్చి మళ్ళీ వెళ్ళాలి ఓకేనా ఆర్ యు రెడీ ఐ యామ్ రెడీయా ఓకే 2 2 1 1 జంప్ సో రెండు టీమ్ పర్ఫార్మెన్స్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు నా టీమ్ గర్ల్స్ రెడీ ఉన్నా గర్ల్స్ రెడీయా సో ఫస్ట్ ఎవరు నుంచి ఉంటున్నారు అక్కడ గో ఓకే సో గర్ల్స్ రెడీగా ఉన్నారు గర్ల్స్ 3 2 1 గో ఈ విధంగా పరుగు పరుగు గేమ్ అయిపోయింది కాబట్టి ఎవరు స్కోర్స్ ఏంటి ఎవరు గెలిచారు ఎవరు డిస్క్ అయ్యారు తెలిసిన టైం వచ్చింది నా టీమ్ గర్ల్స్ పరుగు పరుగు గేమ్ ని ఎంత టైం లో ఫినిష్ చేశారు అంటే 1 మినిట్ 48 సెకండ్స్ వెనకటికి నీలాంటిదే కాంటాక్ట్స్ అన్ని పోయని పోలీస్ స్టేషన్ కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చింది పనిష్మెంట్ ఇవ్వాలి మర్చిపోయావా ప్లీజ్ వద్దురేనా సింపుల్ పనిష్మెంట్ ఇచ్చే ఓకేనా ఏమిస్తా నువ్వు పిచ్చోళ్ళ యాక్ట్ చేయాలి ఇప్పుడు జల్ జల్జీ కాలో మనందరి కోసం ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్ ఎంజాయ్ సితారా నిన్న మొన్న నేను ఆవారా ఓ సితారా 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 ప్రేమ పంచుకున్న మనసారా ఫలితా జనా కాదనంటారా
కేకలా ఉందంట పర్ఫార్మెన్స్. ఎస్ మరి ఇదే ఉత్సాహంతో మనం నెక్స్ట్ ఇంకొక వండర్ఫుల్ గేమ్ లోకి వెళ్ళిపోదామా? మెల్లమాల గేమ్ ఆడడానికి ఇద్దరు టీం నుంచి అమ్మాయిలు అబ్బాయిలు సిద్ధంగా ఉన్నారు అండ్ కలర్ఫుల్ ప్రాపర్టీస్ కూడా వచ్చాయి. కాబట్టి ఫస్ట్ అయితే నా టీం నుంచి బ్యూటిఫుల్ గర్ల్స్ వస్తున్నారు. అందమైన బామలు గర్ల్స్ కమ్ ఫార్వర్డ్. మెల్లమాల గేమ్ ఆడడానికి నా టీం నుంచి ఇద్దరు సుందరాజ్ వస్తున్నారు. లెట్స్ వెల్కమ్ ద సుందరాజ్. ఓకే, మెల్లమాల గేమ్ ఎలా ఆడాలంటే ముందుగా వచ్చే ఇద్దరిలో ఇద్దరిని టూ డిఫరెంట్ పొజిషన్స్ లో నుంచబెడతాం. వాళ్ళ చేతికి మాలిస్తాము, అలానే వాళ్ళ మొహానికి మాస్క్ వేస్తాము. సో మాస్క్ వేసిన తర్వాత ఏమీ కనిపించదు. అలానే మీ ఆపోజిట్ పార్ట్నర్ ని ఫైండ్ అవుట్ చేసి ఒకరి మెడలో ఇంకొకరు మాల వేసుకోవాలి. ఏ టీమ్ అయితే తక్కువ టైమ్ లో ఈ గేమ్ ని ఫినిష్ చేస్తారో వాళ్ళే ఈ గేమ్ వినర్స్. Yes, ఫస్ట్ మరి గేమ్ ఆడడానికి నా టీం నుంచి గర్ల్స్ వచ్చేస్తున్నారు. గర్ల్స్ రెడీయా? దాచేది ఆడడానికి ఉదయ్ టీం నుంచి అమ్మాయిలు రెడీగా ఉన్నారు. అమ్మాయిలు అది రెడీ? ఆ రెడీ. Are you ready? Ready. Okay, 3, 2, 1, start. మెల్లమాల గేమ్ ఆడడానికి ఇప్పుడు రెండు టీం నుంచి బాయ్స్ రెడీగా ఉన్నారు. రెడీయా? రెడీయా? రెడీ. 3, 2, 1, గో. ఎవరు విన్ అయ్యారో ఎవరు ఓడిపోయారో తెలుసుకోవాలంటే మనం స్కోర్స్ కి వెళ్లాల్సిందే. ముందుగా మా అబ్బాయిలు మరిలో మాలా గేమ్ ని ఫినిష్ చేశారు. మా అమ్మాయిలు ఫినిష్ చేశారు వితిన్ 2 మినిట్స్ 2 సెకండ్. సో మెల్లో మాలా గేమ్ విన్నర్స్ వచ్చేసి ఇప్పుడు పనిష్మెంట్ టైం కదా. ఇందన్న గేమ్ ఇచ్చో పిచ్చి వల్ల యాక్చువల్. ఇప్పుడు రేణుకి మీ టీం మొత్తానికి ఇచ్చే పనిష్మెంట్ ఏంటంటే మీరందరూ సాయిబాబా గుడి దగ్గర బెచ్చెత్తుకున్నారనమాట. సో నేను వస్తుంటే నాకు బతిమాలకోవాలన్నమాట. బాబా బాబా ఒక రూపాయి అండి బాబయ్య అని కూర్చో. స్పెషల్ పాప బిట్స్ ఎంజాయ్.
ఆగిలి వెళ్ళిపోకే బొజ్జి తల్లి మన కథ షురూ కానివే ఓ కళ్ళు నిన్ను చూసే సాయే నవ్వు నిధి నచ్చేసిందే నీకోసం ప్రాణం పెట్టినా అరే చిన్నదానా నీకోసం ఆ చిన్నదానా చిన్నదానా నీకోసం అరే చిన్నదానా నీకోసం ఆ చిన్నదానా చిన్నదానా నీకోసం ఓ బొండు మళ్ళీ జరి పొక్కి గుండె అగిలి ఇకపై అన్ని నువ్వేనే ఓ కొట్ట కొట్ట కోరిక నువ్వే కొత్త అవకాయ నువ్వే కొత్త పాట నేనే పాడైనా అరే చిన్నదానా నీకోసం ఓ చిన్నదానా చిన్నదానా నీకోసం ఒరే చిన్నదానా నీకోసం ఓ చిన్నదానా చిన్నదానా నీకోసం బాయ్స్ అండ్ గర్ల్స్ ఎలాంటి పర్ఫార్మెన్స్ ఎస్ మరి బాయ్స్ అండ్ గర్ల్స్ చాలా సూపర్ గా ఆడుతున్నారు ఎంటర్టైన్ అవుతున్నాం కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక రచ్చ రంబోల గేమ్ లోకి వెళ్ళిపోదాం మరి ఆ గేమ్ రింగా రింగా ఓకే సో రింగా రింగా గేమ్ ఆడడానికి నా టీం నుంచి అబ్బాయిలు ఉదయ్ టీం నుంచి అమ్మాయిలు రెడీగా ఉన్నారు ముందుగా ఈ గేమ్ ఆడడానికి నా టీం నుంచి ఇద్దరు రింగ్ మాస్టర్స్ వస్తున్నారు లెట్స్ వెల్కమ్ దెం రెండు టీం నుంచి ఇద్దరు అబ్బాయిలు వచ్చారు కాబట్టి నా టీం నుంచి ఇద్దరు బ్యూటిఫుల్ గర్ల్స్ వస్తున్నారు గర్ల్స్ కమ్ ఫార్వర్డ్ ఓకే మరి రింగ రింగ గేమ్ ఆడడానికి బాయ్స్ అండ్ గర్ల్స్ వచ్చేసారు అండ్ కలర్ఫుల్ ప్రాపర్టీస్ కూడా వచ్చేసాయి రేణు ఈ గేమ్ ఎలా ఆడాలి ఓకే బాయ్స్ అండ్ గర్ల్స్ రింగ రింగ గేమ్ ఎలా ఆడాలంటే నా చేతిలో మెరూన్ కలర్ నాప్కిన్స్ ఉన్నాయి అలానే ఉదయ్ చేతిలో బ్లూ కలర్ నాప్కిన్స్ ఉన్నాయి సో ఎవ్రీ గేమ్ వచ్చి బాయ్స్ ఆడిన తర్వాత గర్ల్స్ లేకపోతే గర్ల్స్ ఆడిన తర్వాత బాయ్స్ ఆడతారు కానీ ఈ గేమ్ ఆల్టర్నేటివ్ గా ఆడతారు అన్నమాట సో ఈ గేమ్ ఎలా అంటే అక్కడ 9 రింగ్స్ ఉన్నాయి సో ముందుగా మా టీం నుంచి ఒక అబ్బాయి వెళ్ళి ఆ రింగ్స్ లో ఒక నాప్కిన్ వేస్తాడు నెక్స్ట్ మీ టీం నుంచి అమ్మాయి వెళ్ళి బ్లూ కలర్ నాప్కిన్ వేస్తుంది సో ఇలా ఆల్టర్నేటివ్ గా ఒక తర్వాత ఒకరు వెళ్ళి నాప్కిన్ వేస్తారు వేసిన తర్వాత అక్కడ ఆ రింగ్స్ లో అక్కడ క్రాస్ గా గానీ కాలమ్ గా గానీ రో వైజ్ గానీ ఒక రో ఫామ్ చేయాలి సో ఎవరైతే ముందుగా రో గానీ కాలమ్ గానీ క్రాస్ గా గానీ లైన్ ఫామ్ చేస్తారో వాళ్ళే ఈ గేమ్ విన్నర్స్ ముందుగా ఈ గేమ్ ఆడడానికి ఉదయ్ టీం నుంచి అమ్మాయిలు రెడీగా ఉన్నారు 3, 2, 1 గో ఓకే మరి రింగ రింగ గేమ్ బాయ్స్ అండ్ గర్ల్స్ అలా సూపర్ గా ఆడారు ఫినిష్ చేసినారు అండ్ ఎవరు గెలిచారు మీరు చూసారు కదా ఎస్ ఎస్ మరి రింగ రింగ గేమ్ లో వినర్స్ మా గర్ల్స్ ఓకే మరి రేణుకి ఇచ్చే పనిష్మెంట్ ఏంటి అంటే రేణు ఇక్కడ నుంచి సింగిల్ లెగ్ తోటి ఇలా ఈ కాలు చప్పటిని ఇలా గెంతుకుని అక్కడ వెళ్తుంది పక్కనే ఇద్దరు పిల్లలు కప్పలా గెంతుకుని అక్కడ వెళ్తారు అనమాట అక్కడ దాకా వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ వెనక్కి రావాలి అది యువర్ పనిష్మెంట్ రెడీయా రెడీయా ఇప్పుడు ఏంటవుతుంది అంటే రేణు ఇక్కడ నుంచి గెంతుకుని గెంతుకుని సింగిల్ తో అక్కడ దాకా వెళ్తుంది దీస్ టూ బాయ్స్ లైక్ కప్పాస్ ఇక్కడ నుంచి గోయింగ్ దేర్ అండ్ కమింగ్ బ్యాక్ అనమాట రెడీయా 1
అమ్మతో అత్తమ్మ కూతుర్రో మిత్రంగా ఎద్దు వేసేయ మందిరో చిత్తో చిట్టమ్మ కూతుర్రో మతంగా సత్తా చూపించ మందిరో తుళ్ళి తుళ్ళి పట్ట తల్లి మళ్ళీ మళ్ళీ అంది పుల్లి అవ్వబువ్వ నాకే కావాలి అల్లరి అల్లరి చూపులతో ఒక గిల్లరి మొదలాయి ఇహ మెల్లగా మెల్లగా ఎదలో నా చిరు గిల్లుడు శురువాయి అరే చిక్కిలి గిల్లి గిల్లి గింతాయి ఈ తిక్క గాలి వలన మరి ఉక్కిరి బిక్కిరి అయిపోయి ఈ రాత్రి దయ వలన బాయ్స్ అండ్ గర్ల్స్ ఎలా ఉంది పర్ఫార్మెన్స్? అదే కేవు కేకలా ఉంది పర్ఫార్మెన్స్. ఇప్పుడు మనం వెళ్ళిపోతున్నాం ఒక ఫైనల్ గేమ్, ఫైనల్ మోస్ట్ బ్యాటిల్. ఆ గేమ్ సైన్. సో సైంటే సైకి మాటానికి పార్టిసిపెంట్స్ కన్నా ముందు ప్రాపర్టీస్ రెడీగా ఉన్నాయి. ప్రాపర్టీస్ ప్లీజ్. ఓకే సైంటే సైకి మాటానికి ముందుగా నా చిమ్ నుంచి ముగ్గురు బైరావాస్ వస్తున్నారు. లెట్స్ వెల్కమ్ దెం. రేణు టీం నుంచి భైరవాస్ వచ్చారు కాబట్టి ఇప్పుడు నా టీం నుంచి ముగ్గురు దేవసేనలు వస్తున్నారు. గర్ల్స్ కమ్ ఫార్వర్డ్. పార్టిసిపెంట్స్ వచ్చేసారు, అలానే ప్రాపర్టీస్ కూడా వచ్చేసాయి. మరి ఈ గేమ్ ఎలా ఆడాలంటే ముందుగా వచ్చే ముగ్గురిలో ఇద్దరు ఇలా హ్యాండ్స్ హోల్డ్ చేసుకుంటారు, థర్డ్ పర్సన్ వచ్చి ఈ హ్యాండ్స్ లో కూర్చుంటారు అన్నమాట. సో ఆ తర్వాత థర్డ్ పర్సన్ ని ఇక్కడ నుంచి అక్కడ వరకు క్యారీ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఈ లోపు థర్డ్ పర్సన్ ఏం చేస్తారు, రెస్ట్ తీసుకోరు కదా, అక్కడ ఉన్న బాక్సెస్ ని లెగ్స్ తో మాత్రమే పిక్ చేసుకోవాలి వితౌట్ యూజింగ్ హ్యాండ్స్. సో ఆ బాక్స్ ని క్యారీ చేస్తూ ఇక్కడ వరకు తీసుకొచ్చి ఇక్కడ ఉన్న రెడ్ కలర్ బౌల్ లో ఆ బాక్స్ ని వేసేయాలి. సో ఈ గేమ్ ఆడడానికి ఈచ్ టీమ్ కి 2 మినిట్స్ టైం ఇస్తాము. ఈ 2 మినిట్స్ టైమ్ లో ఎవరైతే ఎక్కువ బాక్సెస్ పిక్ చేస్తారో వాళ్ళే ఈ గేమ్ విన్నర్స్ కాదు. బికాజ్ సైంటిస్ట్ ఐ గేమ్ లో ఒక ట్విస్ట్ ఉంది. ఆ ట్విస్ట్ కాల్ ఎక్కువంది, ఆ ట్విస్ట్ ఏందో తర్వాత చెప్తాను. ముందుగా ఈ గేమ్ ఆడడానికి ఉదయ టీం నుంచి అమ్మాయిలు వస్తున్నారు. అమ్మాయిలు ఐ రెడీ? అమ్మాయిలు ఎన్ని చాక్లెట్స్, ఎన్ని లెమన్స్, ఎన్ని బాల్స్ పిక్ చేశారు ఇప్పుడు చూద్దాం. లెట్స్ స్టార్ట్ విత్ చాక్లెట్స్. చాక్లెట్స్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 60, 61, 91, 92, 93, 94, 95, 96, 97, 98. సో నా టీమ్ గర్ల్స్ అయితే 98 చాక్లెట్స్ కలెక్ట్ చేశారు. నెక్స్ట్ లెమన్స్ 1, 2, 3, 4, 5, 6. సో గర్ల్స్ అయితే 6 లెమన్స్ కలెక్ట్ చేశారు. నెక్స్ట్ బాల్స్. బాల్స్ 1, 2, 3, 4, 5, 6, 7 బాల్స్ కలెక్ట్ చేశారు. సూపర్. ఓకే సో ఈ విధంగా ఉదయ టీం నుంచి
నుంచి అమ్మాయిలు సైంటిస్ట్ ఐ గేమ్ ని ఫినిష్ చేశారు. అండ్ ఇప్పుడు ఈ గేమ్ ఆడడానికి నాటి నుంచి బయోవాస్ రెడీగా ఉన్నారు. సైంటిస్ట్ ఐ గేమ్ ఆడడానికి రెండు టీమ్ బాయ్స్ రెడీగా ఉన్నారు. బాయ్స్ రెడీయా? 3, 2, 1 గో. Any chocolates, any lemons, any ball pictures are okay. Let's start with chocolates. Chocolates. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 84. Okay, next we'll go with lemons. Lemons. 1, 2, 3, 4, 5. So, ready team boys, I take 5 lemons color chaser. Next, we'll go with balls. Balls. 1, 2, 3, 4, 5, and 6. 6 balls collect chesaru. So, rendu team boys 6 balls collect chesaru. So, ee vidhanga wheel score decide ayindi. So, next, ayam final scores enti? Evaru gelcharu, evaru odipoyaru teliyali ante manam final score laku velali kada? Yes, first levali. Adale. Scientist Sai game final most mahasangravam kabatti indilo kachithanga oka twist undalsindi. Yes, undi. Aa twist kachithanga undi. Aa twist enti ante boys and girls మీరు స్కోర్ చేశారు, మీరు స్కోర్ చేశారు. కాకపోతే అంటే మీ స్కోర్ వాళ్ళు డిసైడ్ చేస్తారు, వాళ్ళ స్కోర్ మీరు డిసైడ్ చేస్తారు. అది ఎలా అనమాట, నా చేతిలో 3 చిట్స్ ఉన్నాయి. ఒక దాంట్లో 100, ఇంకో దాంట్లో 50, ఇంకో దాంట్లో 30 ఉందన్నమాట. సో మీరేం చేస్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు 50 చాక్లెట్స్ కలెక్ట్ చేశారు అనుకోండి, మేము ఈ 3 చిట్స్ లో ఒక చిట్ ఇస్తాం అనమాట. అందులో ఏ నెంబర్ అయితే వస్తే ఆ నెంబర్ ఇంటూ మీ చాక్లెట్ స్కోర్. సో ఈ విధంగా ఒక స్కోర్ ఇంకొకరు డిసైడ్ చేస్తారు. మనకి 3 ప్రాపర్టీస్ ఉన్నాయి, చాక్లెట్స్, లెమన్స్ అండ్ అలానే బాల్స్. ఈ 3 ప్రాపర్టీస్ కి 3 టైప్ ఆఫ్ స్కోరింగ్స్ ఉన్నాయి. సో ముందుగా ఏ టీమ్ స్కోర్ ఎవరు డిసైడ్ చేయబోతున్నారు? ముందుగా అమ్మాయిల గేమ్ ఆర్డర్ కాబట్టి అమ్మాయిల స్కోర్ మా అబ్బాయిలు డిసైడ్ చేయబోతున్నారు. Yes, okay. మా స్కోర్ మీరు డిసైడ్ చేయండి. ఓకేనా? సో గర్ల్స్ ఫస్ట్ ఏది? చాక్లెట్స్. చాక్లెట్స్ ఎన్ని చాక్లెట్స్ కలెక్ట్ చేసాం? 98 చాక్లెట్స్. ఓకే, సో మీరు కలెక్ట్ చేసిన 98 చాక్లెట్స్ కి మేము ఇచ్చే స్కోర్ ఏంటో ఇప్పుడు చూద్దాం. 100 వచ్చింది. నెక్స్ట్ ఏది? బాల్స్. ఎన్ని బాల్స్? 7. 7 బాల్స్. 7 బాల్స్ కి మీరు తీసేచ్చి 30. నెక్స్ట్ ఏది? లెమన్స్. ఎన్ని లెమన్స్? 6. ఓకే, 6 లెమన్స్ కి మీరు ఇచ్చే స్కోర్ 100. సో ఇప్పుడు రెండు టీమ్ స్కోర్ మేము డిసైడ్ చేస్తాం. సో ఫస్ట్ ఏది? చాక్లెట్స్. చాక్లెట్స్ అనే చాక్లెట్స్ కలెక్ట్ చేశారు. 84 చాక్లెట్స్. 84 చాక్లెట్స్ కి మేము ఇచ్చే స్కోర్ 100. ఓకే, సో మా 84 చాక్లెట్స్ కి వచ్చిన స్కోర్ 100. కాబట్టి మా చాక్లెట్ స్కోర్ వచ్చి 84 ఇంటూ 100.50 వచ్చింది కాబట్టి 5 ఇంటూ 50. సో సై అండ్ సై గేమ్ లో మనం ఫైనల్ స్కోర్స్ వెళ్ళిపోయే టైం వచ్చేసింది. కాకపోతే ఫైనల్ స్కోర్ తెలియాలి అంటే వీ హావ్ టు డు 10 టు 1 కౌంట్ డౌన్. సీరియస్లీ, లెట్స్ స్టార్ట్ ఇట్ ఫ్రమ్ 10 9 8 7 6 5 4 3 2 1. గట్టిగా క్లాప్ చేద్దాం. సరే, ఓకే, సో ఫైనల్
స్కోర్ చేశారు. నన్ను వెళ్ళిపోయితే సో మా గర్ల్ స్కోర్ ఎంత అంటే 5,700. పార్టీ నుంచి అబ్బాయిలు మా అబ్బాయి రమ్మాస్ సైటీ సైకిల్ లో స్కోర్ చేశారు అమ్మాయిలు అబ్బాయిలు చాలా ఉత్సాహంగా ఉన్నారు, చాలా సూపర్ గా ఆడుతున్నారు పాడుతున్నారు. మేము కూడా చాలా ఉత్సాహంగా చాలా ఉల్లాసంగా ఈ రోజు ఇదే ఉత్సాహం తోటి మన నెక్స్ట్ ఇంకొక వండర్ఫుల్ కాలేజ్ వండర్ఫుల్ స్టూడెంట్స్ అందరం కలుసుకుందాం.